గోపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎరువులను సకాలంలో అందించడం నుండి రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. రైతు అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, వారి సంక్షేమం గురించి ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించారని చెప్పారు. మొగుళ్లపల్లి మండలంలో బంగ్లపల్లె, గుడిపహాడ్, వేములపల్లితో పాటు మెట్టుపల్లి గ్రామాల్లో ఆయన రోడ్ షోను నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు కోలాటాలతో స్పీకర్కు ఘనస్వాగతం పలికారు. ఈ ప్రచారంలో భాగంగా బంగ్లపల్లిలో కమ్మరి కొలమి దగ్గరకు వెళ్లి వ్యవసాయ పనిముట్లను పదును పట్టారు. మండలంలోని కాసులపాడు బ్రిడ్జి నిర్మాణంతో పాటు మొగుళ్లపల్లి బ్రిడ్జి నుండి గుడిపహాడ్ వరకు 2 కోట్ల రూపాయలతో రోడ్డు త్వరలో నిర్మాణం కానుందని చెప్పారు. ఇస్సిపేట బంగ్లపల్లె మధ్య పెద్ద వాగుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టమని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సుమారు 100 గ్రామాల్లో ప్రతి గ్రామానికి 50 వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వేములపల్లిలో ఓ నేత కార్మికుడి దగ్గరికి వెళ్లి మగ్గం నేశారు స్పీకర్. గుడిపహాడ్ గ్రామంలో అనుముల పుల్లారెడ్డి అనే వృద్ధుడి శవయాత్రలో స్పీకర్ పాల్గొన్నారు. నరసింహపల్లిలో పలువురు యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.